Hi friends, welcome back to my channel Lakshmi Ideas. Ela unnaru? Andaru baagunnaru kada? Nenu ee roju video lo jadaki billalu ela chesukovali ani chupistanu. Jada billalu ante vere things tho chesedi kadandi, just velvet paper tho chestunanu. Different ga make chestunanu. Tappakunda watch cheyandi idi. Chala easy ga chesukovachu manam intlone. So kottaga na channel chuse vallaithe subscribe chesukondi. అదే విధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, నా వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. నేను ఎక్కువగా డెకరేషన్ రిలేటెడే చేస్తూ ఉంటాను, సో మన లేడీస్కి ఉపయోగపడేవే చేస్తున్నాను వీడియోస్. మీరు వాచ్ చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయి. ముందుగా ఈ 3 కలర్స్ వెల్వెట్ పేపర్స్ నేను తీసుకున్నాను, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. సో ఒక ఫ్లవర్ షేప్లో ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, ఫ్లవర్ షేప్ అన్నమాట. ఏ షేప్ అయినా మనం తీసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఈ yellow కలర్ పేపర్ మీద పెట్టి డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని ఈ విధంగా ఈ yellow కలర్ పేపర్ని కట్ చేసుకుంటానన్నమాట. చూడండి, కలర్ అనేది ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను yellow మీద చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇవి సింపుల్గా మేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ మొత్తం, ఫ్లవర్ షేప్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. yellow కలర్ది ఈ విధంగా ఫ్లవర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రెడ్ కలర్ తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటాను. రౌండ్ షేప్ కోసం ఇది తీసుకున్నాను అన్నమాట, జస్ట్ మెజర్ కోసం. చూడండి, ఈ విధంగా పెట్టుకుని రెడ్ కలర్ది కట్ చేసుకుంటాను రౌండ్ షేప్లో. కలర్స్ అనేవి, ఇది రెడ్ కలర్ ఈ ఫ్లవర్ చేసుకుని మిడిల్లో ఎల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ అనేది లీవ్స్ కోసం వాడతానన్నమాట. చూడండి, ఈ విధంగా రెడ్ కలర్ పెట్టుకున్నాను. ఇప్పుడు లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను లీవ్ది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. షేప్ అనేది ఈ విధంగా, అంటే మనం 2 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇటొకటి ఇటొకటి అలా పెట్టుకోవచ్చు, లేదా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. నేను రౌండ్గా పెట్టుకుని చేసింది కూడా ఉంది, మీకు ఐడియా కోసం చూపిస్తాను. ఇది వచ్చేసి నేను 2 సైడ్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట, అంటే ఇలాంటివి 2 పెటల్స్ కట్ చేసుకుంటాను నేను. చూడండి, 2 పెటల్స్ అయితే మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి వస్తుంది. అదే 3 పెట్టుకుంటే కనుక మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం ఇవన్నీ కదిలిపోకుండా గమ్ రాసి ఒకదానికొకటి అంటించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. మధ్యలో వచ్చేసి నేను దీనిపైన డెకరేషన్ కోసం పెట్టుకుంటాను, అది చూపిస్తాను. చూడండి, చిన్నది ఇట్లా చిన్నది ఒక కార్డ్బోర్డ్ లాంటిది తీసుకున్నాను, పల్చటి అట్ట అన్నమాట ఇది. ఇది తీసుకొని దీనిపైన మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఏవైనా స్టిక్ చేసుకోవచ్చు, కుందన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇలా ఫ్లవర్ డిజైన్ కానీ, కుందన్స్ కానీ ఏవైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ కుందన్స్ని స్టిక్ చేసి చూపిస్తాను. మధ్యలో ఇది పెట్టుకుని దీని చుట్టూ ఇది మనం పెట్టుకోవచ్చు అన్నమాట, గమ్ రాసుకుని. మిడిల్లో బిగ్ సైజ్ పెట్టుకుంటున్నాను ఫ్లవర్ డిజైన్ది. చూడండి, ఈ విధంగా పెట్టుకొని చుట్టూ వచ్చేసి ఈ చిన్న చిన్న అన్నీ కూడా ప్లేస్ చేసుకుంటున్నాను నిండుగా కనిపించడం కోసం. ఇవి ఏవైనా మనం కలర్ చూస్ చేసుకోవచ్చు.
अंटे रेड मेदे बहुत नैन पेन सो ई विधा इधम आरे लप मन आ्लवर्स अंटेकंदा इधम आर टाइम पड़ती सो ई लप मन अभी रेडी चुस्कन ఈ విధంగా చేసుకొని దీని ప్రక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒకదానికొకటి అంటించుకుందాము. ఈ మూడు లీవ్స్ కూడా ఈ విధంగా ఉండేలాగా పెట్టుకొని గమ్ రాసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం బ్యాక్ అనేది బ్లాక్ థ్రెడ్ వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిడిల్ లో చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ గమ్ పెట్టేసుకొని రెడ్ కలర్ ది పెట్టుకుందాము వెల్వెట్ పేపర్. చూడండి ఇది మిడిల్ ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇది ఆరిన తర్వాత మనం ఈ చుట్టు కట్ చేసుకోవాలి. నీట్ గా కట్ చేసుకొని దీని మధ్యలో ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ బ్లాక్ థ్రెడ్ పెట్టుకోవచ్చు. థ్రెడ్ పెట్టేసుకొని బ్లాక్ కలర్ థ్రెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఉలెన్ థ్రెడ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఇది తీసుకున్నాను. ఇలా ఒక చిన్న బిట్గా అంటే మనం జడకి వెనకాల కట్టుకోవడానికి ఉండేంత తీసుకున్నాను. తీసుకుని దీన్ని బ్యాక్ సైడ్ ఇక్కడ గమ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా గమ్ పెట్టుకుని మిడిల్లో ఈ థ్రెడ్ ప్లేస్ చేసుకుంటున్నాను. చేసుకుని దానిపైన చూడండి రౌండ్గా ఒకటి ప్లెయిన్ పల్చటి అట్ట మీద దీన్ని స్టిక్ చేస్తానన్నమాట. అంటే ఊడిపోకుండా ఉంటుంది. ఆ ఫ్లవర్ యొక్క ఆకులు కూడా బయటికి వచ్చేయకుండా మనకి నీట్గా ప్లేస్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. గమ్ రాసుకుని ఈ విధంగా మిడిల్లో గట్టిగా అంటించుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్. ఈ మధ్యలో ఈ స్టోన్స్ అంటించుకున్నాం కదా, ఇది ప్లేస్ చేసుకుంటామన్నమాట. చూడండి ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉందో కదూ. ఇది పేపర్తో చేసేదన్నమాట. డిఫరెంట్గా ఉంటుందని ఈ విధంగా ట్రై చేశాను. వేరే మోడల్ కూడా చేశాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను స్టోన్స్ అన్నీ నీట్గా అంటుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకుంటున్నాను కనిపించకుండా. కట్ చేసుకుని పైన అంటించేసుకుంటాను. ఇది ఆరిపోయిన తర్వాత గమ్ ఏమీ కనిపించదు. ఈ విధంగా పెట్టుకుంటానన్నమాట. మిడిల్లో గమ్ పెట్టుకుని ఈ విధంగా అంటించుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి జడకి పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ చేసుకోవచ్చు. మన జడ యొక్క లెంగ్త్ని బట్టి 5 కానీ 9 కానీ అలా చేసుకోవచ్చు. సో నేను వేరే మోడల్ చేశాను, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇది ఇంకొక మోడల్ అన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వెల్వెట్ పేపర్ తీసుకుని ఫ్లవర్ షేప్లో కట్ చేశాను. దానిపైన వచ్చేసి ఈ రెడ్ కలర్ది ఆర్గంజా క్లాత్ అన్నమాట. క్లాత్తో ఈ విధంగా చేసుకుని నేను ఈ మిడిల్లో వచ్చేసి ఫ్రెంచ్ ప్లేట్కి పెట్టే బిళ్ళలు. యాక్చువల్లీ వెనకాల బ్యాక్ సైడ్ పిన్ ఊడిపోయింది దీనికి. సో నేను ఈ విధంగా మేక్ చేసుకున్నానమాట. ఇవి మా పాప క్లాసికల్ డాన్స్ అప్పుడు పెడితే చాలా బాగున్నాయి అన్నారు ఫ్రెండ్స్. సో అందుకనే ఇప్పుడు ఇది కూడా చేసి చూపిస్తున్నాను మీకు.
మోడల్ ఈ విధంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్తో చేసుకోవచ్చు. సో చూడండి, ఇవి నంబర్ ఆఫ్ చేశానన్నమాట నేను. ఈ విధంగా ఉంటాయి. మనం కలర్స్ అనేవి డ్రెస్ కలర్ని బట్టి కూడా మనం చూస్ చేసుకుని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. అదేవిధంగా ఈ పేపర్ జడబిళ్ళలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.